ఇప్పుడే వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాము ముగ్గురము. అండ్ ఇప్పుడు అంటే నార్మల్ గా రోజు మా డిస్కషన్ నడుస్తుంటది అనమాట జిమ్ లా, ఏడికి పోదాం అని. అండ్ ఈరోజు ప్రేమ కూడా ఫ్రీగా ఉన్నా పోదామని అంటుండు. అందుకే తాండూరు దగ్గర భూకైలాస్ ద్వాదశ అని ఒక టెంపుల్ ఉంది అనమాట, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. చాలా ప్లేసెస్ చూసినాం, వాటర్ ఫాల్స్ అటు ఇటు వెళ్దామని. ఇప్పటి వరకు వర్కౌట్ కంటే ఎక్కువ ఈరోజు ఎక్కడికి వెళ్దామన్న డిస్కషనే ఎక్కువ ఉండే జిమ్ లా. అండ్ అట్లనే మనం వెళ్లే దారిలో వికారాబాద్ కూడా టచ్ అవుతుంది. సో గుడికి వెళ్తూ అట్లనే వికారాబాద్ కూడా కొంచెం అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటా చూసుకొని వద్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి బయలుదేరదాము. పదండి, టైం ఎంత అవుతుంది? 10:18 అవుతుంది. యాక్చువల్గా మా అన్నీ మా ప్లాన్స్ అని ఎట్లుంటాయంటే అప్పటికప్పుడు డిసైడ్ అవుతాం. ముందే ప్రీప్లాన్డ్గా వెళ్దాం అనుకున్నా కానీ ఆ రోజు ఏదో ఒకటి వస్తుంది పోము. సో ఈరోజు ఎందుకో ఏమో సడన్గా ప్రేమ కూడా ఫ్రీ ఉన్నా అన్నాడు, అనేసరికి ఇంకా సరే అని చెప్పి వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము. ఈ గుడి అయితే బాగుంది, సో అందుకని ప్రేమ్ కూడా అన్నాడు మంచిగా ఉంటుంది వెళ్దామని. అండ్ వికారాబాద్ ఆ ఏరియా అంతా ఫారెస్ట్ ఏరియా కదా, సో అట్లా కొంచెం గ్రీనరీ కూడా ఉంటుంది ఫారెస్ట్ ఏరియా కాబట్టి. అండ్ వ్యూ కూడా కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకా ఫైనల్గా ఇటైతే డిసైడ్ అయ్యి బయలుదేరుతున్నాం. అంటే బయలుదేరుతాం ఇంకా కొద్దిసేపు అట్లా. నేను ఇంటికి వెళ్ళి ఫస్ట్ షేక్ చేసుకుని తాగేసేసి రెడీ అయ్యి బయలుదేరదాం. అండ్ బైక్ల పైన వెళ్తలేము మేము, కార్లోనే వెళ్తున్నాము ముగ్గురం కదా, అందుకని ఇక కార్లోనే వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ లాస్ట్ టైం నేను సిద్దిపేటకి వెళ్ళినప్పుడు కూడా ఎండకి మామూలుగా ఇబ్బంది కాలేదు, ఈ ఎండలో బైక్ల పైన పోవడం అంత సేఫ్ కూడా కాదు, అనవసరంగా సన్ స్ట్రోక్ ఏదైనా తాగితే ఇబ్బంది అవుతుంది. మళ్ళా రైడ్ ఏమో అంటే ట్రిప్ ఏమో కానీ అనవసరంగా ఎండకి అడ్డం పడతాం, మళ్ళా లేవని కూడా లేవం. ఇంకా మంచిగా ప్రశాంతంగా ఏసీ వేసుకొని కార్లో మంచిగా ముచ్చట పెట్టుకుంటా పాటలు వినుకుంటే వెళ్ళొచ్చు. ఓహో, టోయింగా? బైక్ టోయింగ్. చిన్న ఉన్నప్పుడు అట్లా మేము సైకిల్ కట్టుకుంటుండే. ప్రతి గ్యాంగ్లో ఒక పర్సన్ ఉంటాడు కదా ఎటన్నా పోదామంటే ఇప్పుడు వద్దు నాకు పని ఉంది ఆ పని ఉంది ఈ పని ఉందని. అట్లా ప్రేమ్ కూడా అనమాట, మేము నేను భాస్కర్ ఎప్పుడు ఎటన్నా పోదాం అంటే రెడీగా ఉంటాము. అంటే ఎప్పుడన్నా సరే తప్ప పని ఉంటే తప్ప మ్యాక్సిమం రెడీగా ఉంటాం పోనీకి. ప్రేమ్ ఒక్కడే ఇప్పుడు వద్దు ఇప్పుడు కుదరదు నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని అంటాడు. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరన్నా అట్లుంటే ఎటన్నా పోదామంటే ఎప్పుడు వద్దనేటోడు ఎవరన్నా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెట్టండి వాళ్ళని. ఇంటికి రీచ్ అయిపోయినా తొందరగా రెడీ అయ్యి బయలుదేరదాం. హలో, నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే వ్లాగ్స్. మరో కొత్త రోజు కొత్త వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. అండ్ నేను ఇప్పుడే రెడీ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నా. సో ఇప్పుడు ఆ ప్యాక్ చేసుకున్న లగేజ్ని కార్లో పెట్టుకొని మన ట్రిప్ని స్టార్ట్ చేసేద్దాం. పదండి. ప్రేమిని భాస్కర్ని దులపల్లి దగ్గర పిక్ చేసుకొని అక్కడ నుండి డైరెక్ట్గా మనము భూకైలాస్ ద్వాదశ టెంపుల్కి మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాము, అంటే మన ట్రిప్ని స్టార్ట్ చేసేద్దాము. సో లేట్ చేయకుండా ఫస్ట్ వెళ్ళి మనం వాళ్ళిద్దరిని పిక్ చేసుకుందాం. పదండి. ఇంకొంచెం టైట్ షీట్ వేసుకోద్దా, ఇంకా మంచిగా కనిపిస్తుంది గట్టిగా. ప్రేమ్ వచ్చేసిండు, మన హార్డ్వేర్ భాస్కర్ ని పిక్ చేసుకుందాం. పదండి. సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్ భాస్కర్. ఆయన మళ్ళా ఆయన సమ్మర్ ఎక్కువ పడదు, ఆయన ఎక్కువ స్టిచింగ్ కాదు. ఇటు చేసేదేమో హార్డ్వేర్ పని, కానీ బిహేవియర్ ఏమో సాఫ్ట్వేర్ బిహేవియర్ ఉంటుంది. ఎక్కువ పెయింట్ అంటే హార్డ్వేర్ పేరు ఎందుకు వచ్చింది అంటే మనకి హార్డ్వేర్ షాప్ ఉంది అనమాట, ఫ్యాబ్రికేషన్ వర్క్స్ ది. సో అందుకనే నేను నా కాంటాక్ట్స్ లో కూడా భాస్కర్ హార్డ్వేర్ అని పెట్టుకుంటా అనమాట. వీటికి వస్తానడా, ఇంటికి రమ్మన్నాడా? మనోడు విఐపి అనమాట, ఇంటికి పోయి పిక్ చేసుకోవాలి. ఇంకా షూస్ వేసుకుంటుండు మనోడు, మహానుభావుడు చాలా గొప్పోడు. ప్రేమేమో ఫోన్ చేసి కరెక్ట్ గా నేను స్టార్ట్ అయ్యే ముందు ఫోన్ చేసి రోడ్డు మీదకి వచ్చేస్తా అన్నాడు. ఈ మహానుభావుడు ఏమో గల్లీలో మొత్తం దిప్పించుకొని మొత్తం ఆఫ్ రోడింగ్ చేసుకుని వచ్చినాం ఇప్పుడే. ఇంకా దిగలేడు, షూస్ వేసుకుంటుండు ఇప్పుడు పైన చూస్తే చాలా గొప్ప మనిషి.
ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇంక మనం పోయినట్టే, మనం అనుకున్న ప్లేస్ కి జర్నీ చేసినట్టే. షూ వేసుకొని సాక్స్ వేసుకొని ఆయన టక్ వేసుకొని ఇప్పుడు ఆయన సాఫ్ట్వేర్ లోకి వెళ్తాడు. ఇప్పుడు ఆయన చేసేది హార్డ్వేర్, సాఫ్ట్వేర్ లోకి వెళ్తాడు. ఇప్పుడు సాఫ్ట్వేర్ సుధీర్ బాబు, లాస్ట్ టైం ఒకసారి మేము ఇట్లనే జిమ్ లో డిస్కషన్ చేసుకుని ఎటన్నా పోదాం పోదాం అని చెప్పేసి ఒక వాటర్ ఫాల్స్ అని అంటే దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ సెర్చ్ చేసినాం అనమాట, గూగుల్లో సెర్చ్ చేసి ఒక వాటర్ ఫాల్ చూపించింది. సరే అని చెప్పేసి స్టవ్ ఇవి అన్ని పెట్టుకొని బయలుదేరిన మాడికి పోయినాక చూస్తే అది వాటర్ ఫాల్ కాదు, మన ఏమంటారు డ్రైనేజ్ నాల. ఇంకా ఆడ వాసన భరించలేక ఇంకా తెచ్చుకున్న కుకింగ్ సామాన్లు చికెన్ రైస్ ఏవైతే తెచ్చుకున్నామో అవన్నీ జర పక్కకు వచ్చి వండుకొని తినేసి వచ్చేసినాము. ఈరోజు కూడా వాటర్ ఫాల్ అది ఇది అని అనుకున్నాం కానీ ఇంకా ప్రేమ ఇన్స్టాగ్రామ్ లో చూసిండు, మంచిగా ఉంది ప్లేస్ అండ్ దేవుడి దగ్గరికి వెళ్తే మనకు కూడా మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో. సరే ఏదైతుంది, నిన్ననే కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది, మన కొత్త సంవత్సరం హిందూ ప్రకారంగా మన కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది. సో ఈ సంవత్సరము దేవుడి దగ్గరికి వెళ్ళి అట్లా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అవుతున్నాం అనమాట. చేసినా డిక్కి అంట ఎన్ని రోజుల ట్రిప్కి వస్తున్నావు? సాఫ్ట్వేర్ భాస్కర్, హార్డ్వేర్ భాస్కర్ వెల్కమ్. ఎన్ని రోజుల ట్రిప్ పోతున్నాం భాస్కర్? మనం టూ డేసా? గండి మేసమ్మ సిగ్నల్ ఉన్నాము ఇక్కడ నుంచి. ఎంత చూపిస్తుంది? 120 కిలోమీటర్స్ చూపిస్తుంది. 2 hours 48 minutes 3:40 అరవై అంటే 3:40 రీచ్ అవుతాం అనుకుంటా. అందాల చిన్ని చీముకు ఒకవేళ ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ దిగినాము పటన్ చెరువు ఎగ్జిట్, దిగేసేసి 16 ఎగ్జిట్ 16 అనుకుంటా పటన్ చెరువుది హైదరాబాద్ హైదరాబాద్ ఎగ్జిట్ ఎగ్జిట్ 16 దిగి శంకరపల్లి రూట్ లో వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి ఒక 93 కిలోమీటర్స్ చూపిస్తుంది అవుటర్ రింగ్ రోడ్ దిగినాక. 93 కిలోమీటర్స్ 2 hours 15 minutes ఉంది అండ్ 3:35 మనం స్టార్ట్ అయినప్పుడు నాకు ఎంత చూపించింది? 126 కాదు టైం ఎంత చూపించింది? ఎక్కువ చూపించింది యాక్చువల్ గా, అంటే మేము గట్టిగానే కొట్టుకొచ్చినాం స్పీడ్ గా, అవుట్ రింగ్ రోడ్ ఎక్కినాం కదా అందుకే తొందరగా వచ్చేసినాం. ఫ్రూట్స్ డైరెక్ట్ లంచ్ చేసుకుందాం బిడ్డ నాకు మంచి ప్లేస్ లో. 50 కిలోమీటర్ కొట్టు 50 లంచ్ చేసుకొని జర ఏమంటారు సాయంత్రం అయ్యే టైంలో పోయి దర్శనం చేసుకుందాం మంచిగా ఉంటుంది. భాస్కర్ నన్ను క్యాంప్ టెంట్ తెచ్చినావా, స్టవ్ తెచ్చినావా, ఇంకేం తెచ్చినావని అడుగుతున్నావు. మొత్తం క్యాంప్ టెంట్ వేసుకొని అంటే ఆడు వండుకుంటాడంట గుడి దగ్గర నైట్ స్టే చేయాలి. ఆడున్నారు భాస్కర్ అనుకుంటాళ్ళు ఇప్పుడు పల్లె పోతాగా వేసుకొని ఆడు టెంట్ వేసుకుంటా. దర్శనమైన దాట్లా వాటర్ ఫాల్స్ ఏమన్నా ఉంటే అటు మంచి హైట్ లొకేషన్ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి స్టే చేయొచ్చు అని. యాక్చువల్ గా అంటే ఇప్పుడు మేము వెళ్ళేది వికారాబాద్ త్రూ కాబట్టి నాకు తెలిసి వికారాబాద్ నుంచి ఎంత దూరం ఉంటుంది, వికారాబాద్ నుంచి ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది అని అనుకుంటున్నా నేను, కరెక్ట్ గా తెలియదు. రూట్ మాత్రం వికారాబాద్ రూటే. సో వికారాబాద్ ఆ సరౌండింగ్స్ అంతా ఎక్కువ మటుకు హిల్స్ ఏ ఉంటాయి, హిల్ స్టేషన్స్ ఏ ఉంటాయి. లేకపోతే ఒక పని చేయొచ్చు, దర్శనం ఆడ చేసుకుని రిటర్న్ లో నాకు ఒక ప్లేస్ తెలుసు, లాస్ట్ టైం నేను స్టే చేసిన ఆడ క్యాంప్ టెంట్లు ఉంటాయి పక్కన చెరువు పక్కన రిసార్ట్ లెక్క ఉంటది, ఫుడ్ గిట్ అంతా ప్రొవైడ్ చేస్తాను. నా దగ్గర నంబర్ కూడా ఉంది, ఆయన కాల్ చేస్తే ఏమన్నా అరేంజ్ చేస్తాడు మనకి, మంచిగా ఉంటుంది ప్లేస్ అది కూడా. ఆడ స్టే చేయొచ్చు కావాలనుకుంటే మనం చూసాం. మనం అయితే పోదాం ఫస్ట్ ఇక, ఫస్ట్ మనం పోయి దర్శనం గిట్ అంతా కంప్లీట్ అయినాక అప్పుడు రిటర్న్ లో ఆలోచిద్దాం. మనిషి భాస్కర్ మైండ్ మాత్రం విన్న ఉంటది, హార్డ్వేర్ మనిషి కదా హార్డ్వేర్ లెక్క ఉంటాయి. ఎక్కువ సంపాదించాలంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ కష్టపడాలంటే ఎక్కువ ఆలోచించాలి. అంతే అంటావా? అంతే అయినా నీ సంపాదన ముందు మేము ఎంత సంపాదన అన్ని ఎక్కువనే భాస్కర్, నీ వెయిట్ ఎక్కువనే, నీ సంపాదన ఎక్కువనే, నీ తలకాయ నీ ఆలోచనలు కూడా ఎక్కువనే. తలకాయలు ఇన్ని ఉంటాయి ఆలోచనలు, మొత్తం తలకాయ నుండి ఆలోచన అంటే ఓన్ బిల్డింగ్ ఉంటా చూస్తావు.
నువ్వు వెల్డింగ్ కొట్టే రెడీ ఉన్నావు కానీ కొట్టించుకొని ఇక్కడ అవుతున్నావు రెడీ లేట్. నందిగామ్ అట, నందిగామ్ విలేజ్ శంకర్పల్లి. కరెక్ట్ ఒక సగం డిస్టెన్స్ కవర్ చేసినాము, ఇంకో 64 కిలోమీటర్స్ ఉంది. అంతే కదా మనం దగ్గర దగ్గర 130 కిలోమీటర్స్. ఇప్పుడు టైం కూడా ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 2 అవుతుంది. 2:30 గట్ల ఇక్కడ ఆగి మంచి ప్లేస్ లా లంచ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ గా మనం వెళ్ళాలనుకున్న గుడికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రిటర్న్ లో ఆలోచిద్దాం అంటారు వీళ్ళు, మరి స్టే చేద్దామా నైట్ లేకపోతే రిటర్న్ వెళ్ళిపోదామా అన్న అన్నది. వికారాబాద్ కి దగ్గరలో ఉన్నాము అండ్ వికారాబాద్ నుంచి 44 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా చూద్దాం వికారాబాద్ లో ఏమైనా మంచి ప్లేస్ కనిపిస్తే వికారాబాద్ లో తినేసి వెళ్ళిపోదామా, లంచ్ చేసుకుని వెళ్ళిపోదామా. మళ్ళా తర్వాత ఏమైనా మంచి పెద్ద టౌన్ వస్తుందో రాదో తెలియదు కదా. అనంతగిరి రుచిలోకి వచ్చినాము లంచ్ చేసుకొని. ఇక్కడ లంచ్ చేసుకొని ఫటాఫట్ మళ్ళా బయలుదేరదాం మనం. బై, కొయ్యి ఆర్డర్ లేని అవునా, ఒకటి కడాయి పన్నీర్, బటర్ నాన్ చెప్దామా, తందూరి రోటీ చెప్దామా, పుల్కాలు ఉన్నాయా, తందూరి రోటీ బటర్ నాన్, బటర్ నాన్ 3, ఒకటి మన కడాయి పన్నీర్, ఒకటి పన్నీర్ మీద వచ్చేసి కాదు కాదు చపాతీలు ఉన్నాయి. కింద మోర్ సూపర్ పుల్కాలు ఉన్నాయి, కింద మోర్ సూపర్ మార్కెట్ ఉంది, పిండి తీసుకురా గోధుమ పిండి. ఆల్రెడీ తినొచ్చిండు మంచి ఇంట్లో, ఇంకేం తింటాడు, సరే తినకపోతే తినకపోయినా కానీ బిల్లు కట్టేసి. ఇంకేం భాస్కర్ గోధుమ రొట్టె అయితేనే తింటాడంట, హెల్త్ కాన్షియస్ ఎక్కువ హెల్త్ కాన్షియస్ ఎక్కువ. ఆల్రెడీ ఇంట్లో కడుపు నిండా తినొచ్చిండు, పోతలేదు ఇప్పుడేమో వద్దు నాకు, ఏం వద్దు నేను ఏం తినా, మైదా రొట్టెలు నేను తినా, గోధుమ రొట్టెలు అయితేనే తింటా అంటుంది. ఏం చేద్దాం చెప్పండి, నాన్ వెజ్ అంటే భాస్కర్, భాస్కర్ అంటే నాన్ వెజ్ అంతేనా. ఈరోజే తీన్ మార్ వార్తలలో ఏదో న్యూస్లో చూసిన మన ఇండియా మొత్తంలో హైయెస్ట్ నాన్ వెజ్ తినే స్టేట్ ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ. మన వాళ్ళకి ముక్కలు ఏందే ముద్ద దిగది, ముక్క కావాలి సుక్క కావాలి రెండు కావాలి, అవి రెండు ఉంటేనే తెలంగాణ స్టేట్ నడుస్తుంది, తెలంగాణ బతుకుతుంది లేకపోతే బతుకది. అందులో మా భాస్కర్ ఒక ముఖ్యంగా, అందులో మెయిన్ క్యాండిడేట్ భాస్కర్, ఇటు ఎటు ఒకసారి నీ అందమైన పేరు నువ్వే, ఇతనే భాస్కర్ అంటే. లోపల రెస్టారెంట్లో కూర్చున్నంతసేపు ఎండ ఏం ఏర్పడలేదు, అందులో నుంచి ఇట్లా బయటకు రాగానే వేడి తగులుతుంది ఇట్లా. అండ్ మా భాస్కర్ ఓ కామెడీ ఇన్సిడెంట్ చేసిండు తినేటప్పుడు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ తినే నాన్ వెజ్ ఏది అని అడిగిండు, ఏది అని ఏదో తెలుసా మీకు అని అన్నాడు. ఏంది ఏంది అని మేమిద్దరము అంటే బిత్తిరి ముఖాలు వేసుకొని చూస్తున్నాము. పార్క్ పార్క్ అంటుండు, పార్క్ ఇదేంది ఎప్పుడు నాన్ వెజ్ పేరు చెప్తుండు అనుకున్నా. తర్వాత స్ట్రైక్ అయింది మైండ్ లో, అది పార్క్ కాదు పోర్క్ అని. మళ్ళా పోర్క్ అంటే కూడా ఇంటలేడు, పార్క్ అనే అంటుండు, మమ్మల్ని తప్ప అంటుండు. ఏంది భాస్కర్ అది ఏ కాదు పార్క్, ఇప్పుడు అప్డేట్ చేసిన చెప్పు పార్క్ ఇప్పుడు అప్డేట్ చేసిన మామూలుగా ఉండదు భాస్కర్ తోని కాదు. ఏమన్నాడు స్టార్టర్లు గీటర్లు అన్ని అడ్డమైన నేను తినా, నేను మంచి ఏంది పుల్కాలు గిల్కాలు ఉంటేనే తింటా అన్నాడు. మళ్ళా మేము చెప్పిన స్టార్టర్ తిన్నాడు, మీ నుంచి పెరుగన్నం తిన్నాడు. ఆ పెరుగన్నం కూడా ఏమంటుండు మొత్తం బౌల్ బౌల్ ఇచ్చేయాలంట మనకే, అంకితం చేసేయాలంట.
అలానే జిమ్ చేసుకుని ఈజీగా తినొస్తుంది అంట, ప్లేట్లు వేస్తే తినరాదంట. మాకు కూడా ఇష్టం ఉండదు, మా ఇదా ఇంకా ఈ బటర్ నాన్లు గిటర్ నాన్లు ఈ తందూరి రోటీలు ఇవి తినాలని ఇష్టం ఉండదు. కానీ ఇంకా బయటకు వచ్చినప్పుడు తప్పదు కదా, మనం అడిగినట్టు పుల్కలు ఓడియేస్తాడు చెప్పు, ఆ గోధుమ పిండి చాలా తక్కువ ప్లేసెస్ లో చేస్తారు భాస్కర్, చాలా తక్కువ ప్లేసెస్. ఏదో ఒకటి కడుపు అయితే నింపేసుకున్నాము, ఇంకా సీదా గుడి కొట్టేద్దాము, కొట్టేసేసి మంచిగా దేవుడు దర్శనం చేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ఏందన్నది ఆలోచిద్దాం. లొకేషన్ ఆన్ చేసిన ఇప్పుడే ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ చూపిస్తుంది, 4:39 అంటే ఇంకా 4:30 వరకు వెళ్ళిపోతుండొచ్చు మేము. కరెక్ట్ టైంకి వెళ్తున్నాం మనం అనుకున్న టైంకి వెళ్తున్నాం. అండ్ లాస్ట్ టైం నేను హరీష్ అందరం కలిసి రిసార్ట్కి వెళ్ళిండే కదా వికారాబాద్ లో, ఆ రిసార్ట్కి వెళ్ళడానికి ఇదే స్ట్రైట్ రూట్ అనమాట, స్ట్రైట్కి వెళ్ళాలి. ఇప్పుడే నేను డ్రైవింగ్ సీట్ లో నుండి దిగి బ్రెయిన్ కప్ప చెప్పిన డ్రైవింగ్ అండ్ మీకోసం కొన్ని మంచి షార్ట్ వీడియోస్ నా ఈ ఫారెస్ట్ ఏరియాలల్లో చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. నటిస్తా వచ్చిండు, బ్రేక్ ఏది యాక్సిలరేటర్ ఏది క్లచ్ కూడా అడుగుతుండు. దేవుడా డ్రైవర్ నువ్వు కాదు, నువ్వు అయ్యో ఇది ఎందుకు ఆడైతుందో అర్థం అవుతలేదు. ఇది బ్రేక్ అయ్యింది, అది బ్రేక్ అయ్యిందని అడుగుతున్నావు, బ్రేక్ తెలియదు అది బ్రేక్ ఏది చెప్పు. ఇది బ్రేక్ మరి బ్రేక్ ఏంది అడుగుతున్నావు, అది కాదు నీ మూమెంట్ లూజ్ అయితేనే పోయి బాగుంటుంది నీళ్ళు పోయాలి స్టీరింగ్ ఎట్లనే పట్టుకోమంటే పట్టుకుంటాం మరి. చాలా హార్డ్ ఉంది అది సాయి, హార్డ్ కాదు నీకు అర్థం ముందు ఫస్ట్ గేర్ అడుగుతుంది బండి ఇప్పుడు తర్వాత చెప్పారండి తర్వాత కానీ నువ్వైతే దిగు దర్శనం చేసి ఫస్ట్ దిగు దిగు రాదు సరే సరే చెప్పు ఇప్పుడు మంచి ఆన్లో ఉందా ఆఫ్ లో ఉందా అన్నలే ఉంది అది నువ్వు ఆగు ఆన్లో ఉందా ఆఫ్ లో ఉందా బండి అనలేదు ఇంకా బండి అనలేదు సరే ఇప్పుడు ఏం చేయాలి బండి ఆన్ చేయాలి కూర్చొని ఏమనిపించి కూర్చో మీరు కాదు నడుస్తావు కదా అసలు నిజంగానే చేస్తుండా లేకపోతే కావాలని చేస్తుండా తెలివక చేస్తుండా ఏం అర్థం కాలే నాకు షాక్ అయిపోయినా. నేను హ్యాండ్ బ్రేక్ వేస్తుండు, గేర్ వేస్తుండు, బండాలు ఉందా అంటుండు, క్లచ్ ఏది అంటుండు, బ్రేక్ ఏది అంటుండు, యాక్సిలరేటర్ అంటుండు, డ్రైవింగ్ సీట్ లో కూర్చుండు, మళ్ళా బ్రేక్ అంటే 2-3 సార్లు చూసినా ఆయన నడపడం కారు, చాలా సార్లు వచ్చిండు చూసినా గానీ అసలు నిజంగా డ్రైవింగ్ రాను ఎట్లా చేస్తాడు అట్లా చేసిండు ఒకటేసారి. కంటిన్యూ ఫర్ 1 కిలోమీటర్. నేనేమో డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టి నేను ఆగమవుతున్నా, స్పోర్ట్స్ బండి నడుపుతుండీ. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళది ప్రాబ్లం చెప్తున్నా, ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చు, ఆయనను కూర్చోబెట్టినా కదా ప్రేమ్ని, ఇప్పుడు ఆయన నడిపినంత సేపు నాకు జరగదు, టెన్షన్ ఉంటది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను డ్రైవింగ్ సీట్ లో పోతా కదా, నేను మంచి కాన్ఫిడెంట్ గా నడుపుతా, ఎవరు డ్రైవింగ్ క్లాస్ ఇట్లా కూర్చుంటే వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటారు, కాకపోతే మనం పక్కన కూర్చున్న వాళ్ళం కొంచెం డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది నాకు తెలిసి, రాని వాళ్ళు ఎట్లయినా రాదు కాబట్టి ఎట్లయినా కూర్చుంటారు వాళ్ళు. ఇంటి పైన చూడండి మొత్తం బండలే ఉంది, నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా డిఫరెంట్ గా ఉంది, పెంకుల బాధలు బండలు వేసుకురు. కానీ లోపల సపోర్ట్ ఏమి ఇచ్చారు అంత బరువు ఆపుతున్నాయి బండలు. ఆల్మోస్ట్ గుడికి దగ్గరలో ఉన్నాము, ఇంకో 2.1 కిలోమీటర్ చూపిస్తుంది, 4 మినిట్స్ చూపిస్తుంది.
గుడిలో కూడా యాక్చువల్ గా మేము రియలైజ్ చేసినప్పుడు వాటర్ ని గుడి లోపల నుంచి వెళ్ళాలంటే, అంటే గుడిలోకి వెళ్ళాలంటే వాటర్ లో నుంచి వెళ్ళాలి. మరి ఇప్పుడు సమ్మర్లు ఉంటే ఉండే అన్నది తెలియదు. అక్కడికి వెళ్ళాకనే అన్నీ ఇంకా మేము ఏదైతే చూస్తామో అది కూడా మీకు చూపిస్తాం. వచ్చేసినాం 900 meters, లెట్స్ గో. వెళ్ళి మంచిగా ముఖం కాళ్ళ చేతులు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని అన్ని అయిపోయినాక గుడికి సంబంధించి ఆ తర్వాత రిటర్న్ లో స్టే చేద్దామా లేకపోతే వెళ్దామా ఏందన్నది ఆలోచిద్దాం. ఎంత టికెట్? 100 ఈచా? గుడి లోపలికి వెళ్ళడానికి అంటే దేవుడిని దర్శనం చేసుకోవడానికి పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడే టికెట్లు తీసుకున్నాం, 3 టికెట్లు. జననం నుంచి మరణం వరకు ఏదైతే సైకిల్ ఉంటుందో మంచి సైకిల్ అది పెట్టిరు ఇక్కడ. గుడి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినాము. గుడి లోపల మొత్తం వాటరే ఉంది. ఈ వాటర్ ని క్రాస్ చేసుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకో. కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నార్మల్ గా మనం వెళ్ళే గుడ్లలాగా కాకుండా ఇట్లా వాటర్ వెళ్ళడం అంటే అంటే మనం చేసిన ఎంత బయట ఇలాంటి. ఇప్పుడు మనం తిరుపతి దర్శనం చేసుకోవాలన్నా తిరుపతి కొండ ఎక్కాలి. ఇప్పుడు ఇక్కడ శివుడిని దర్శనం చేసుకోవాలన్నా ఈ నీళ్ళని దాటి వెళ్ళాలన్నమాట. మన చెస్ట్ లెవెల్ ఉన్నాయి వాటర్ అండ్ అడిగడుగున లింగాలు ఉన్నాయి. ఇక్కడ మెట్లు ఉన్నాయి ప్రేమ్, మెట్లు ఉన్నాయి చూసినా కరెక్ట్. ఇక్కడ ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ మెట్లు. కానీ మనం అక్కడ స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడికి లెవెల్ తగ్గింది చూడు వాటర్ కి. వీడి దాకుండే వీడికి అయింది. కైలాస్ లో మునగంటి నీరుతో రావడం ప్రత్యేకత జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నీరు ఎందుకంటే శివుడికి జలం అంటే చాలా ఇష్టం. కాబట్టి భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఎలా వస్తారో తెలియదు. కాబట్టి ఆ యొక్క జలంలో పవిత్రులై వచ్చే శివలింగాన్ని దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. పొద్దున్న నుంచి ఏదైతే అంటే సిటీ నుండి అక్కడ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు దేవుడు దర్శనం చేసుకున్నామో అదంతా మాయమైపోయింది దేవుడిని ఇవ్వడంగానే. అంటే మంచిగా అనిపించింది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నార్మల్గా కొండలెక్కి అట్లా తిరుపతికి కొండెక్కి దర్శనం చేసుకుంటాము. ఏ దేవుడు దర్శనం చేసుకోవాలన్నా ఏదన్నా ఒక హర్డల్ ఉంటుంది కదా, కొండెక్కడమో లేకపోతే మెట్లు ఎక్కడమో ఏదో. ఈ గుడిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ వాటర్ క్రాస్ చేసి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవడము. అండ్ డీటెయిల్గా కొంచెం పంతులు కూడా చెప్పిండు, అది కూడా వీడియోలో పెడతా నేను. ఏదైతే పంతులు చెప్పిండే ఈ గుడి గురించి మీకు ఎట్లా అనిపించింది ప్రేమ్? మంచి అనిపించిందా? బాగుంది కదా. అంత దూరం నుంచి మనం ట్రావెల్ చేసి వచ్చినందుకు దేవుడి దర్శనం కూడా మంచిగా అయింది. అండ్ గుడి చుట్టూ చాలా పెద్దగా ఉంది ఇది ప్రాపర్టీ, గుడి ప్రాపర్టీ.
అండ్ గుడి చుట్టూ కూడా ప్రతి ఒక్క ప్లేస్ లో ఏదన్నా ఒక విగ్రహం ఉంది దేవుడిది, శివుడిది కానీ హనుమంతుడిది, అందరిది ప్రతి ఒక్క దేవుడిది విగ్రహం ఉంది. అండ్ డ్రోన్ లోపలికి తీసుకురాలేదు, కార్లో పెట్టి వచ్చారు వీళ్ళు, లోపల దాచిపోతుందేమో అని. సో కార్ దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి డ్రోన్ షాట్ తీస్తా, అవి చూసి మీరు కూడా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు మీరు చూసుంటే కనుక ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని మీరు ఎంతవరకు అయితే షేర్ చేయగలుగుతారో అంతవరకు షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఎట్లా చేస్తారు అంటే నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయాలి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తా. సో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, వీడియో నేను ఇంతవరకు షేర్ చేస్తున్నాను. పదండి కార్ దగ్గరకు వచ్చిన మంచి డ్రోన్ షాట్ చేస్తాను, ఎంజాయ్ చేయండి. అంతా పచ్చిగాయి అండ్ దేవుడి దర్శనంకి వెళ్ళాం కదా, వెళ్ళేటప్పుడు అంతా పచ్చిగా అయిపోయినాయి, మార్చుకొని కూడా మార్చుకోలే. ఇప్పుడే కష్టపడి కొన్ని మంచి మంచి డ్రోన్ షాట్స్ చేసిన, మీకు నచ్చినాయి అనుకుంటున్నా, నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. పదండి మనం చేసుకోవాలనుకున్న దర్శనం అయిపోయింది, ఇంకా బయలుదేరదాము. ఇక్కడ స్టే చేద్దాం నైట్ మరి, అదే అడుక్కుంటా కాదు, నువ్వు స్టే చేద్దామంటే దాన్ని బట్టి మనం ఏదైనా ఒక ప్లేస్ వెతుక్కుందాం. అదే వికారాబాద్ ఉంది కదా, వచ్చినాం వచ్చినాం, రాత్రి ఒక రాత్రి స్పెండ్ చేసి వెళ్ళిపోదాం. ఏమంటావు భాస్కర్ ఉన్నాడు కదా మన దగ్గర, ఏమంటారు బ్యాంకర్ బిజినెస్ మ్యాన్ భాస్కర్ ఉన్నాక పైసలకి దోకాలేదు మాకు, ఫుల్ పైసలు. ఏమంటావు నువ్వు ఉన్నాక పైసలకు దోకాలేదు మాకు అంటున్నా. ప్రస్తుతం నేను ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల కుర్చీ కాదు చెట్టు మడత పెట్టి చంపుతా నేను ఇప్పుడు. ఇక్కడ నీళ్ళునే కదా ఎట్లా పోతు, పట్టలేడ మార్చుకుందాం ఫ్రేమ్, ఈయనే మార్చుకో రోడ్ మీద నిన్న ఊరు చూస్తారు, ఇదేం పెద్ద ఫిగర్ అని మమ్మల్ని అన్న చూస్తారు. ఏమంటావు ప్రేమ్, సరే బట్టలు ఇద్దాం పట్టుకుంటారు ఎవరు ప్రేమ్, ఈయనే మార్చుకోమంటారా, ఎవరు చూస్తారు భాస్కర్ ని మార్చేస్తా, ఏముంది చూసే అంత ఫిగర్ ఏముంది, మనం ఇప్పుడే ప్రాబ్లం, డిస్టిక్ ఇస్టే అవుతుంది మనకి. అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి బయలుదేరుదాము, బయలుదేరి ఎక్కడ అవుదాము ఏందన్నది ఒకసారి మేము ఈ అవతారాల నుంచి ఇంకో అవతారాలకు మారినాక అప్పుడు మీకు అప్డేట్ చేస్తాం. మేము ఒకటే రోజు ప్లాన్ కదా, అండ్ ఇక్కడ గుళ్ళు వెళ్ళేటప్పుడు కూడా దర్శనం అప్పుడు బట్టలు పచ్చిగా అయితేనే ఒక డ్రెస్ ఎక్స్ట్రా తెచ్చుకున్నాము, ఇదే అది నేను ఒక కవరు ప్రేమ ఒక కవరు. మా భాస్కర్ నెల రోజుల ట్రిప్కి సరిపోయే బట్టలు తెచ్చుకుండు, ఆ బ్యాగ్ చూస్తే పరేషాన్ అవుతారు మీరు, భాస్కర్తో మామూలుగా ఉండదు. బయటికి ఎక్కడికైనా వెళ్ళి మార్చుకుందాం అనుకున్నాం డ్రెస్సు, కానీ ఇక్కడనే ఉన్నాయన్నారు రూమ్స్, సో రూమ్స్లోకి వెళ్ళి ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. సో ఈ లా ఇక్కడికి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా, అండ్ ఇప్పుడే మేము డ్రెస్ చేంజ్ చేసుకున్నాము, గుళ్ళో నుంచి బయటకు వచ్చినాం కదా తడిచిపోయి, ఎందుకంటే ఇప్పటికీ చాలా లెంతీ అయిపోయింది అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ స్టే చేయబోతున్నాము అండ్ ఇంకా ఏమేమి చేయబోతున్నాం అన్నది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దారు. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి, అండ్ వీడియోని మీరు ఎంత మటుకు అయితే అంత మటుకు షేర్ చేయండి, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తా, టిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.